సో హాయ్ సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి జియో తరపున మనము యాడ్ ఆన్ 5GB డేటాను ఫ్రీగా ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు అందుకోసం ఏం చేశారంటే మీ మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై జియో అప్లికేషన్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ జియో సిమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి మొబైల్లో మై జియో అప్లికేషన్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అయితే చూడండి, మీరు ఏం చేశారంటే ఫస్ట్ మీరు మై జియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫ్రీగా మనము 5GB యాడ్ ఆన్ డేటాను ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, ఇక్కడ మై జియో అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ త్రీ లైన్స్ పైన ట్యాప్ చేయండి. త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మై ఓచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ వన్ మై ఓచర్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫ్రీగా మనం 5GB డేటాను మనం ఫ్రీగా రీడీమ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాకు యాడ్ ఆన్ బెనిఫిట్ 5GB డేటా వ్యాలిడిటీ కస్టమర్స్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ వ్యాలిడిటీ అని ఇక్కడ నాకు 5GB యాడ్ ఆన్ డేటా అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాకు రీడీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ రీడీమ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రీఛార్జ్ మై నెంబర్, ఇక్కడ మీ నెంబర్ పైననే రీఛార్జ్ చేసుకుంటారా లేదా వేరే నెంబర్ కూడా మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 5GB డేటా అవసరం లేదనుకుంటే వేరే నెంబర్ కూడా మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అదే నెంబర్ పైన కావాలి అంటే అదే నెంబర్ అక్కడే ఉంచేసి ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే చూడండి, నాకు వచ్చేసి ఇక్కడ చూడండి, జియో నెంబర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రీఛార్జ్. ఇక్కడ చూడండి, నాకు 5GB డేటా అనేది యాడ్ అనేది అయిపోయింది, అలాగే నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు 5GB డేటా అనేది రావడం జరిగింది. అయితే చూడండి, నేను బ్యాక్ వచ్చేసి నాకు మెసేజ్ కూడా వచ్చింది, నేను మెసేజ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యాడ్ అండ్ బెనిఫిట్స్ 5GB డేటా వ్యాలిడిటీ కస్టమర్స్, ఇక్కడ చూడండి నాకు ఫ్రీగా అంటే ఫ్రీగా 5GB డేటా అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీకు కూడా ఈ 5GB డేటాను మీరు యాడ్ అండ్ డేటాను రెడీమ్ అనేది చేసుకోవచ్చు. అయితే చూడండి, మీకు ఒకవేళ రాకపోతే ఇక్కడ మనకు కింద ఒక మెసేజ్ అనేది ఇచ్చారు చూడండి, డైల్ 1991 టు నౌ యువర్ కరెంట్ బ్యాలెన్స్. అంటే చూడండి, 1991 మీరు డైల్ చేస్తే మీ బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు, అలాగే వ్యాలిడిటీ అలాగే ప్లాన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చట. అయితే చూడండి, ఇది ఎవరికి వస్తుందంటే 5GB డేటా ఎవరైతే 399 అలాగే 449 కావచ్చు, 559 కావచ్చు, 59 రూపీస్ అబోవ్ రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకు వచ్చేసి ఈ 5GB డేటా యాడ్ అండ్ డేటా అనేది ఫ్రీగా మీరు రెడీమ్ అనేది చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు మనము మై ప్లాన్లోకి వెళ్ళేసి మనము 5GB డేటా మనకు యాడ్ అయిందా లేదా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మై ప్లాన్స్ పైన ఓపెన్ చేయండి. సో మై ప్లాన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు యాడ్ అండ్ డేటా వచ్చేసి చూడండి 5GB డేటా అనేది యాడ్ అయింది, అలాగే ఎక్స్పైరీ వచ్చేసి జూన్ 8 వరకు ఉంది నాకు. అయితే చూడండి, ఈ యాడ్ అండ్ 5GB డేటాను మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే చూడండి, మనం డైలీ వాడే 1GB డేటా అయిపోయిన తర్వాత అదే స్పీడ్లో మనకు ఈ 5GB యాడ్ అండ్ డేటా నుంచి మనకు కంటిన్యూగా ఇంటర్నెట్ అనేది వస్తుంది. అయితే చూడండి, అలాగే నాకు ఇంకా ఇక్కడ ఇంకో ప్లాన్ కూడా ఉంది, క్రికెట్ ప్యాక్ వచ్చేసి డైలీ 2GB డేటా కూడా మనకు ఇస్తున్నారు కదా, దాని గురించి ఒక వీడియో కూడా నేను చేశాను. అయితే చూడండి, నాకు డైలీ 2GB డేటా కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ అండ్ 5GB డేటా కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ విధంగా మీరు ఫ్రీగా రెడీమ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా ప్లాన్ వచ్చేసి 449 ప్లాన్ ఉంది.
ఈ విధంగా మీరు 449 కావచ్చు, దానికంటే ఎక్కువ రూపీస్ మీరు రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకు ఫ్రీగా మీరు 5GB యాడ్ అండ్ డాటాను పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరెవరికి 5GB డాటా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.